కర్నూలు జిల్లా కొలిమిగంట్ల మండలం మీర్జాపురంలోని రామ్కో సిమెంట్ కర్మాగారం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిర్మాణంలో ఉన్న రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీలో 9 రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు పనిచేస్తున్నారు. అయితే లాక్డౌన్ కారణంగా వారంతా అక్కడే చిక్కుకుపోయారు. తమను స్వస్థలాలకు పంపించాలని డిమాండ్ చేస్తూ 2 రోజులుగా కార్మికులు ఆందోళన చేస్తున్నారు. నిన్న ఆఫీస్కు నిప్పు పెట్టి నిరసన తెలిపిన కార్మికులు ఇవాళ మరోసారి ఆందోళనకు దిగారు. వలస కార్మికుల తరలింపుకు సిద్ధం చేసిన బస్సులు ఎంతకీ బయలుదేరడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్తో పాటు 9 రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు రామ్కో సిమెంట్లో పనిచేస్తున్నారు.